దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే 5 రోజులు పలు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. సోమ మంగళవారాల్లో దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశాతో పాటు కోస్తా ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముంబై, తెలంగాణతో సహా మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన చేసింది. ముంబై, మరట్వాడా, కొంకణ్ గోవా, మధ్య కర్ణాటక, కేరళ, లక్షద్వీప్లలో ఉరుములు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు అంచనా వేసింది. మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. దీంతో రానున్న 5 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, బెంగాల్, సిక్కింలలో ఉరుములు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. వర్షాల నేపథ్యంలో కేరళలోని పతనంతిట్ట, కోజికోడ్, వయనాడ్, కన్నూరు, కాసరగోడ్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 8 జిల్లాలకు అంటే తిరువనంతపురం, కొల్లాం, అలప్పూజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిశూర్, మలప్పురం జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో 0402111111900111365 నెంబర్లకు సంప్రదించాలని అధికారులు సూచించారు. యాదాద్రి భువనగిరి, మల్కాజ్గిరి, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణపేట్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.